కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వైద్యశాల ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలచంద్రారెడ్డి అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని ఆయన పేర్కొన్నారు. జనం గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో వెళ్లకూడదని, ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. కరోనా పరీక్షలు చేయించుకున్నటకు ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో 250 రూపాయలు ఖర్చవుతుంది. కావున ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ ప్రభుత్వం తరఫున వేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన తెలియజేశారు. దాదాపు ఒక 1 మంత్ ఉన్న తర్వాత 1 మంత్ వరకు ఎటువంటి కేసులు లేని ప్రాంతంలో దీనికి ఒకసారిగా 5 కేసులు రావడం జరిగింది. కాబట్టి డోర్ పర్సనందరినీ ముఖ్యంగా కోరేది ఏమంటే, వీలైనంత వరకు ఈ కోవిడ్ నివారణ చర్యలన్నీ పాటించాలి. అంటే తప్పకోకుండా మాస్క్ ధరించడము, శానిటైజర్ వాడటము, మందిలో కలవకోకుండా దూరంగా ఉండడము, సోషల్ మెయింటైన్ చేయడము, తర్వాత ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా అందరు గ్యాదర్ కావడం ఉండటము, ఏమన్నా లక్షణాలు ఉండి ఉంటే, ఎవరికైనా అనుమానం ఉంటే అందరూ కూడా తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్సీ నుండి మా కోవిడ్ పరీక్షలు చేస్తూనే ఉన్నాము. కాబట్టి వీలైనంత వరకు వీలైనంత మంది అనుమానం ఉన్నా అనుమానం లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏమైనా కోవిడ్ బాధ తీసుకున్నప్పుడు పరీక్షలు చేయించుకోండి. కాబట్టి పరీక్షలు చేయించుకొని ఎవరికైనా ఒకవేళ ప్రాబ్లం ఏమైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఫెసిలిటీస్ బాగా ఉంటే హోమ్ ఐసోలేషన్ పెడతాము. హోమ్ ఐసోలేషన్ పెట్టిన వాళ్ళని మా మెడికల్ సిబ్బంది ప్రతి రోజు గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి నెగిటివ్ వచ్చిన రోజు కూడా వాళ్ళ ఐసోలేషన్ ఉండి వేరే వాళ్ళకి జబ్బు